తప్పుడు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ నాయకులు మాట మార్చారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు మొదటి వారంలోనే పెన్షన్లు వచ్చేవన్నారు. సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అవి చానున్నాయి. రైతు బంధు కేసీఆర్ గారు ఉండగా కరోనా లాంటి కష్టమైన సమయంలో 2 ఏళ్ళు కరోనా వచ్చినా రైతు బంధు ఆగినాదే? ఆగిందా? కరోనా వచ్చినా ఇచ్చిండు గౌరవనీయులు పెద్దలు పోచారం సీనియర్ నాయకత్వంలో. ఆ రోజు రైతుకు టెన్షన్గా 11 విడతల్లో 75,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద రైతులకు నగదు బదిలీ జరిగింది. ఒకసారి రెండు సార్లు కాదు, 11 విడతల్లో 75,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద రైతుల ఖాతాల్లో డబ్బులు వచ్చి పడ్డాయి. ఈసారి పడ్డాయే? ఏమన్నారు వీళ్ళు? ఇప్పుడు వస్తే 10,000, మేమొస్తే 15,000 అన్నాడు. ఆ రోజు నేను ఆర్థిక మంత్రిగా డబ్బులు జమ అయినాయి, రేపు శనివారం ఆదివారం ఉన్నది, సోమవారం నాడు మీ ఫోన్లన్నీ టింగు టింగున మోగుతాయి, పైసలు పట్టాయి, తయారు చేసినాము అని చెప్పినాం. ఈ కాంగ్రెస్ వాళ్ళుపై ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసి పైసలు పడకుండా ఆ రోజు ఆపింది. ఇవాళకి 4 నెలలైనా ఇంకా పూర్తిగా పైసలు పడలే. 15,000 మాట దేవుడెరుగు, వచ్చే 10,000 కూడా ఆగబట్టిరు కదా.